పేదలకు ఇచ్చే స్థలాల పేరుతో వైసీపీ కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతుందని కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆరోపించారు. ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో నా ఇల్లు నా సొంతం నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ వరుపుల రాజా కాకినాడ మేయర్ శంకర పావని కార్యకర్తలు భారీగా ఇంటి స్థలాలు ఇచ్చిన ప్రాంతంలో పర్యటించారు. ప్రతిపాడులో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పేదలకు పెండింగ్ లో ఉన్న గృహాలను బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కు చిత్తశుద్ధి ఉంటే పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి పక్కా గృహాలు మంజూరు చేయాలని నవీన్ డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కాలం దాటిపోయినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వాయిదాలు వేయడం దారుణమన్నారు. ఇంటి స్థలాల పేరుతో భూసేకరణ చేపట్టి కోట్ల రూపాయలు దోచుకుని ప్రజల నోట్లో మట్టి కొట్టారని నవీన్ దుయ్యబట్టారు. వరుపుల రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో పనికిరాని ఇళ్ల స్థలాలను సేకరించి కోట్లాది రూపాయలు అవినీతికి శాసనసభ్యుడు పాల్పడ్డారని రాజా విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, వెన్న శివ, పైలా సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యత తీసుకోవాలి ప్రధాన ప్రతిపక్షం కింద. ఎందుకంటే ఇక్కడ జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటే మన రాత్రి భోజనాలు కూడా ఇక్కడే చేయొచ్చు. అంత అవినీతి ఈ గవర్నమెంట్ లో జరగడం జరిగింది. కేవలం ఇళ్ల స్థలాల గురించే మనం మాట్లాడుకుందాం. ఈ ఇళ్ల స్థలాల విషయంలోకి వస్తే ఈ ప్రభుత్వం అన్నది ఒక గ్లోబల్ ప్రచారాన్ని చేస్తుంది జనాల్లో అందరిలోని. ఏదైతే మేము 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వదలుచుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుంటుంది, అందుకే ఇవ్వలేకపోతున్నాం, కోర్టులకు వెళ్ళారు, అందుకే ఈ ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే నిజాలు చూసుకున్నట్టయితే 60,000 ఎకరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సేకరించడం జరిగింది. 60,000 ఏదైతే ఉన్నాయో మరి పేదలకు పంపిణీ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కూడా డిమాండ్ చేస్తాం. దేనివల్ల అంటే ఎవరైతే నాయకులు ఇక్కడ మరి అడ్డంగా తినేశారో కొన్ని 100 కోట్లు, మరి ఆ కోట్లు ఎవరైతే తినేశారో పక్క భూమి సుమారుగా 10 లక్షలు ఉంటాయి, మరి ఇక్కడ 20 లక్షలు ఉన్నది 40 లక్షలు, 10 లక్షలు ఉన్నది 30 లక్షలు, అలా అంత వేరియేషన్ లో ఈ నియోజకవర్గంలో భూ కుంభకోణం జరిగింది. దీని మీద మరి ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నాం. 70 గ్రామాల్లో ఎంత గోలుమాలు చేశారన్నది దాని మీద విచారణ చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మరి ఇంకొక కోణంలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళెవ్వరూ నష్టపోకుండా వెంటనే వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పి కూడా కోరుతూ, ఎవరైతే మరి దళారీలు నాయకులు తినేశారో వాళ్ళు తిన్నదంతా కూడా ప్రభుత్వం తగ్గించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఇస్తామని చెప్పేసి వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్న కొద్దీ ఎక్కడ ఇళ్ల స్థలాల పంపిణీ అన్నది చేపట్టడం జరగలేదు అన్నది అందరికీ కూడా తెలుసు. ఏదైతే మరి పేదల ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు, కానీ పేదలకు ఏమాత్రం న్యాయం చేస్తున్నారు అన్నది కూడా చాలా ప్రశ్నార్థకమైన విషయం. ఈరోజు మరి ప్రతిపాడు నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ అయినటువంటి రాజాగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినందుకు వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నా సరే అందరికీ కూడా న్యాయం చేసిన ప్రభుత్వం అన్నది మీరు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడే చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు, మరి పేదల కోసం ఇళ్లు కట్టించారు, 100,000 రూపాయలకి డీడీలు తీసుకుని మరి ఆ ఇళ్ళని పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ అవి కూడా ఇప్పటివరకు కూడా హ్యాండ్ ఓవర్ చేసిన దాఖలాలు కనిపించట్లేదు. మరి దాని మీద కూడా పోరాటం చేయడం ఈ 3 రోజులు మరి మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ పోరాటం చేయడం జరుగుతుంది. మరి సంక్రాంతిలోగా లబ్ధిదారులకి ఇళ్ళు కానీ ఇళ్ళు పట్టాలు కానీ అందజేయాలని చెప్పేసి మా తెలుగుదేశం తరపు నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని. ఏదైతే అందరూ కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు